ఈ మధ్యకాలంలో లాటరీలు కొంటున్న జనాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతున్నారు. అయితే కోట్లాది మంది లాటరీలు కొంటున్న అదృష్టం మాత్రం ఒక్కరినే వరిస్తుంది. ఇలాంటి లక్కే హైదరాబాద్కు చెందిన ఓ మహిళను వరించింది. దుబాయ్లో 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నందుకు గాను 2 కోట్ల జాక్ పాట్ తగిలింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైదరాబాద్కు చెందిన హమీదా బేగం దుబాయ్లో నివసిస్తోంది. అక్కడ 3 ఏళ్లుగా మెడికల్ కోడర్గా పనిచేస్తోంది. రెగ్యులర్గా ఓ సంస్థ నిర్వహించే లాటరీలో 100 రూపాయలతో టికెట్ కొనుగోలు చేసింది. ఆమె కొన్న లాటరీ టికెట్ నంబర్ ఊహించని అదృష్టం తీసుకొచ్చింది. ఈ లాటరీ లక్కీ డ్రాలో ఆమె కొనుగోలు చేసిన టికెట్ కు ప్రైజ్ మనీ వచ్చింది. మొత్తం 2 కోట్ల 20 లక్షల రూపాయలను హమీదా బేగం గెలుచుకుంది. దుబాయ్లో హైదరాబాద్కు చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవడం ఇదే తొలిసారి. అయితే అనుకోని అదృష్టం తలుపు తట్టడంతో హమీదా బేగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా లాటరీలో గెలుచుకున్న డబ్బుతో తన 4 పిల్లల చదువు, వారి పోషణ కోసం ఖర్చు చేస్తానని హమీదా బేగం చెప్పుకొచ్చింది.